ఓం సాయిరామ్ నామమహిమ. దైవానికి పూజాదికాలు చేయటానికి కొన్ని వస్తువులు శుభ్రమైన ప్రదేశము అవసరమవుతాయి. కానీ నామం మనసులో తలచుకోవటానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. సాయి అని పైకి ఉచ్చరించనక్కర్లేదు, మనసులో సాయి అని తలుచుకుంటే చాలు. ఈ నామం జపం ఎంతో శక్తివంతమైనది. గురువు నామాన్ని జపిస్తూ ఓ గొల్లపడుచు పొంగుతున్న నది మీద నడిచి ఆవలి ఒడ్డుకు చేరింది. ఈ భగవన్నామం భక్తుని హృదయంలో భగవంతుడు నివసించేలా చేస్తుంది. నిత్యము నిరంతరము భగవన్నామ జపం చేసేవాడు సద్గుణ సముద్రుడైపోతాడు. నామం బీజం వంటిది. హృదయ క్షేత్రంలో నాటిన తరువాత అది మొలకెత్తి వేళ్ళూని మహావృక్షంగా మారుతుంది. క్రమంగా ఆ వృక్షం భగవంతుని మహత్యం తనలో నింపుకొని కల్పవృక్షంగా మారుతుంది. ఈ విధంగా నామజపం చేసే భక్తుడు భగవంతునితో సారూప్యం పొందుతాడు. పరిపూర్ణమైన ఆనంద స్వరూపుడవుతాడు. తనంత వాడైన బిడ్డను చూచి తండ్రి ఎంత సంతసిస్తాడో అలాగే జగత్పితి అయిన దైవం పరమాత్మను తనలో నిలుపుకొని తానే పరమాత్మగా భాషించే తన భక్తునికి వశుడై మెలుగుతాడు. అందుకే ఈ పాప పంకిలమైన కలియుగంలో మనల్ని ఉద్ధరించటానికి షిరిడీలో వెలసిన సాయి సద్గురువు నామాన్ని మన జీవనంగా స్వీకరించుదాం. ఏ పని చేస్తున్నా ఎక్కడున్నా ఏ నియమాలు లేక నిరంతరం మన మనసు నామజపం చేయాలి. ఆ నామమే మన నిత్య జీవితంలోని చిన్న చిన్న పనులతో పాటు లోక కళ్యాణకరమైన కార్యాలు అవలీలగా నిర్వహించే శక్తిని ఇస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.